నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు, నేడు లిస్టు విడుదలయ్యే ఛాన్స్. నేడు ఉమ్మడి కడప నేతలతో షర్మిల భేటీ, కడప లోక్సభపై క్లారిటీ ఇచ్చే అవకాశం. ఏపీలో రాజకీయ హత్యలపై సీఈఓ ఆరా, గిద్దలూరు ఆళ్లగడ్డ ఎస్పీలతో మాట్లాడిన మీనా. ప్రణీత్రావు పిటిషన్పై నేడు తీర్పు, ముగిసిన ఇరుపక్షాల వాదనలు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వండి, కోర్టు మెట్లెక్కిన కేజ్రీవాల్. మోదీ భూటాన్ టూర్ రద్దు, ఎయిర్పోర్ట్లో ప్రతికూల పరిస్థితులతో వాయిదా. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో హస్తం పార్టీలో టికెట్ల కేటాయింపు ఊపందుకుంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ జాబితాపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నేడో రేపో రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎక్కువ మంది పోటీ పడుతున్న 5 నియోజకవర్గాలపై పీటముడి వీడలేదు. ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నియోజకవర్గాల అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. తొలి జాబితాలో 4 సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 19 ఢిల్లీలో జరిగిన సిఈసి సమావేశంలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినా వాటిలో భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరక పక్కన పెట్టారు. మిగిలిన 6 స్థానాలైన పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ కు అభ్యర్థులను పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు మరో దఫా జరిగే సిఈసి సమావేశంలో పేర్లను ఖరారు చేయనున్నారు. వీటిలో మెదక్, హైదరాబాద్ మినహా మిగిలిన 5 పోటీ ఎక్కువగా ఉంది. భువనగిరి టికెట్ను మంత్రి కోమటిరెడ్డి సూచించిన వారికే ఇవ్వాలని, మరో 2 రాష్ట్ర నేతలు పట్టుబడడం వల్లనే ఈ నెల 19 జరిగిన సిఈసి సమావేశంలో ఖరారు కాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా తన సతీమణికి టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. మరోవైపు భువనగిరి టికెట్ తనకే దక్కుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ దక్కితే చామలతో పాటు ఇతర నేతలు సహకరిస్తారా అనే చర్చ పార్టీలో సాగుతోంది. ఇక సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి అభ్యర్థిని ఖరారు చేయకుండా సిఈసి పక్కన పెట్టింది. ఇక ఖమ్మం టికెట్ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికే దాదాపు ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి సతీమణి కూడా దరఖాస్తు చేశారు. కానీ భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ దాదాపు ఖరారైనందున అదే కుటుంబానికి మరో టికెట్ ఇవ్వవచ్చని నేతలు అంటున్నారు. నాగర్ కర్నూలు పెద్దపల్లి టికెట్లను మాల వర్గానికి చెందిన వారికి సిఈసి దాదాపు ఖరారు చేయడంతో వరంగల్కు మాదిగ వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు చెప్పండి, లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఈరోజు జరగనుంది, సో దానిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అభ్యర్థుల వేట కొనసాగిస్తూ ఉంది. ముందస్తుగానే పార్టీకి సీనియర్గా లాయల్టీగా ఉన్నటువంటి నేతలను ఎంపిక చేయాలని మొదటి నుంచి భావిస్తున్నప్పటికీ, దాంతోపాటుగానే అటు రాష్ట్రంలో సునీల్ కనుగోలు టీంలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బృందాలు కూడా, కేంద్ర సర్వే బృందాలు కూడా ఇక్కడ పర్యటించి ఇక్కడ నివేదికలు కూడా ఏఐసీసీకి అందజేసిన నేపథ్యంలో వారికి బలాబలాలు ఉన్న నేతలకు మాత్రమే ఈ యొక్క టికెట్లు కట్టబెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. అనంతరం కూడా మొన్నటికి మొన్న మొదటి లిస్టు ఖరారు చేసింది జహీరాబాద్కు మాజీ ఎంపీగా సురేష్ శెట్కర్ను, అలాగే మహబూబ్ నగర్కి వంశీచంద్ రెడ్డిని, మహబూబాబాద్కు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్తో పాటు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి ఈ యొక్క టికెట్ ఖరారు చేస్తూ కూడా ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఆ షెడ్యూల్ మొదటి లిస్టు వెలువడకముందే పార్టీలో చేరినటువంటి సునీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ళే టికెట్ వస్తుంది అనేటటువంటి భావనలో ఆమె ఉన్నారు. అయితే దాదాపు ఖరారు అయిపోయినట్లే ఆమె భావించారు. అయితే చివరి నిమిషంలో ఆమెది పెండింగ్ లిస్టులో పడిపోయింది. పూర్తి స్థాయిలో కూడా ఆ నాలుగు టికెట్లను కూడా పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వారు, పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి నేతలకు మాత్రమే కేటాయించారు. అయితే రాష్ట్రంలో దాదాపు అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి బలమైన నేతలను ఎంపిక చేయాలి, దాంతోపాటుగానే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిస్తేనే కేంద్రంలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బలమైనటువంటి నేతలను ఎంపిక చేయాల్సి ఉంటుంది అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు మల్లగుల్లాలు పడతా ఉంది. అయితే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలను కాదని ఇటీవల పార్టీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ కావచ్చు, అలాగే చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డిలకు ఈ యొక్క అటు చేవెళ్ళ ఎంపీ టికెట్ను రంజిత్ రెడ్డికి, అలాగే సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా దానం నాగేందర్ను దాదాపు ఖరారైంది అనేటటువంటి ప్రకటనలు కూడా వస్తున్న నేపథ్యంలో కొంత అయోమయానికి గురవుతూ ఉన్నారు సీనియర్ నేతలు. అలాగే ఈ నియోజకవర్గాలతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కొంత అయోమయం అయితే సీనియర్ నేతల్లో ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆ టికెట్ల కోసం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అన్న ధీమాలో పార్టీ నేతలు ఉన్న నేపథ్యంలో టికెట్ దక్కకపోతే మరోసారి అవకాశం వస్తుందో లేదో, ఇప్పటివరకు పార్టీ కోసం ఎన్నో సాయశక్తులా మనం పనిచేసినప్పటికీ ఈసారి టికెట్ పక్కగా దక్కించుకోవాలనేటటువంటి నేపథ్యంతో కొందరు నేతలు ఈ టికెట్ రేసులో ఉంటే సీనియర్గా ఉన్నటువంటి విహెచ్ కావచ్చు, అలాగే కీలక నేతలు నాగర్ కర్నూలు నుంచి పోటీ పడుతున్నటువంటి సంపత్ కుమార్ కావచ్చు, అటు ఖమ్మం ఎంపీ టికెట్ కూడా తనకే కేటాయించాలంటూ కూడా ఢిల్లీ వెళ్ళారు విహెచ్. అలాగే నిన్నటికి నిన్న కూడా సంపత్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ నాగర్ కర్నూలు స్థానాన్ని కూడా తనకే కేటాయించాలంటూ కూడా ఏఐసీసీకి లేఖ రాయడం అనేది జరిగింది. అయితే పార్టీలో కొత్తగా చేరేటటువంటి నేతలకు ఈ యొక్క టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు అనేది కూడా ఒక చర్చకు దారితీస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుంది. అయితే ముఖ్యంగా దాదాపు మొన్న 19వ తేదీన జరిగినటువంటి సిఈసీ సమావేశంలో కూడా దాదాపు 6 నియోజకవర్గాల మీద చర్చ జరగగా పూర్తి స్థాయిలో దాదాపు 5 నియోజకవర్గాలకు సంబంధించి ఈ యొక్క అభ్యర్థులు దాదాపు ఖరారు అయిపోయారు అనేది కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. దానిలో భాగంగానే మిగిలిన నియోజకవర్గాలతో ఈ పాటు అంటే దాదాపు మొత్తం 13 నియోజకవర్గాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో దాదాపు 5 నియోజకవర్గాలు ఖరారయ్యాయి. మిగిలిన వాటితో కూడా ఒకటే లిస్టు, తుది లిస్టు ఫైనల్ చేసి ప్రకటిస్తారా, లేకపోతే ఇప్పటివరకు ఫైనల్ అయినటువంటి 5 నియోజకవర్గాలకు కూడా సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. దాంతోపాటుగానే ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్తో పాటు అటు మెదక్, భువనగిరి నియోజకవర్గాల్లో అత్యధిక మంది కూడా ఈ యొక్క టికెట్ల కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయా నియోజకవర్గాలను కొంత బలాబలాలను, అలాగే పార్టీ కోసం లాయల్టీగా ఉన్నటువంటి నేతలను ఆ నియోజకవర్గంలో ఎవరైతే మనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి సమీకరణాలు అన్నీ చేసిన అనంతరం మాత్రమే ప్రకటించాలనేటటువంటి భావనలో పార్టీ ఉంది. అయితే ఇప్పటికే
నిజామాబాద్ టికెట్ను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చూసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి కేటాయిస్తారు అనేటటువంటి చర్చ జరిగినప్పటికీ అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేతలకు మరోసారి అవకాశం దక్కదు అనేటటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తూ కూడా రాష్ట్ర కమిటీ తేల్చి చెప్పింది. అయితే ఈ నిర్ణయంలో అటు జీవన్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అనేది కూడా చూడాలి. అలాగే భువనగిరి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలాశేఖర్ రెడ్డి కూడా పార్టీలో చేరితే ఆయనకు ఎంపీ టికెట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి కూడా ఆ యొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పార్లమెంటు సీటు తనదే అంటూ కూడా ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క లిస్టు వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎటువంటి ఉంటుంది, అయితే కొత్తగా వలస వచ్చినటువంటి నేతలకు పెద్దపీట వేయడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పార్టీ రాష్ట్ర పార్టీ చెప్తున్నటువంటిది ఫైనల్గా అల్టిమేట్గా మనం అత్యధిక స్థానాలు గెలవాలి, అనంతరం కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని బీజేపీని గద్దెదించి ఇండియా కూటమిని అధికారంలోకి తీయగలిగితే మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇది మనకు కత్తి మీద సమం వంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత సమయంలో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయంటూ కూడా రాష్ట్ర నాయకత్వం వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ప్రియ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. ఇక సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్రావుకు హైకోర్టులో చుక్ ఎదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసులో కింది కోర్టుకు తీర్పును సమర్థించింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్రావుకు హైకోర్టులో చుక్కు ఎదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసులో కింది కోర్టు తీర్పును సమర్థించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా చెప్పండి, మాజీ డిఎస్పీ ప్రణీత్రావుకు సంబంధించిన కేసుపై పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిఎస్పీ ప్రణీత్రావును అరెస్ట్ చేసినటువంటి ఏదైతే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్న నేపథ్యంలో తనకి కస్టడీలో ఉన్న సమయంలో సరైన వసతులు లేవు అన్న కోణంలోనే తను హైకోర్టు పిటిషన్ వేసుకోవడం జరిగింది. పూర్తిగా ఏదైతే క్రింది కోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు దీన్ని ఏదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఓకే చేస్తూ హైకోర్టు ఈ తీర్పును మొత్తాన్ని కూడా కొట్టేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే తెలంగాణ హైకోర్టులో ప్రణీత్రావుకు చిక్కెదురైనట్లే తెలుస్తుంది. ప్రణీత్రావు పిటిషన్ ఏదైతే ఉందో కొట్టేసినటువంటి హైకోర్టు పోలీస్ కస్టడీ సవాల్ చేసి ప్రణీత్రావు వేశారు ఈ పిటిషన్ గతంలో వేశారు. 19th ఏదైతే ఈ నెల 19వ తారీఖున తనను ఏదైతే కంప్లైంటెంట్ గా ఉన్నటువంటి రమేష్ కూడా వచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారన్న కోణంలో ఆ ఫిర్యాదు కావచ్చు. అలాగే తనని ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే విచారించాలి, ఆ తర్వాత విచారించకూడదు అన్న ఏదైతే తన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైకోర్టులో పిటిషన్ లో మెన్షన్ చేస్తూ అడగడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి హైకోర్టు లో ప్రణీత్రావుకి చిక్కు ఎదురైంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరో 2 రోజులు మాత్రమే మిగిలింది ప్రణీత్రావు కస్టడీలో భాగంగా. ఇప్పటికే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, శ్రీనగర్ మొత్తం 4 పోలీస్ స్టేషన్లు సంబంధించినటువంటి ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ లో భాగమయ్యారు. ఐఓ అధికారిగా వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ ఐఓ అధికారిగా కూడా ఈ కేసు మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇతను ఎలా ధ్వంసం చేశారు, అలాగే వికారాబాద్ అడవుల్లో ఎలా దీన్ని కట్టర్ల ద్వారా ఎలా వీటిని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు అన్న కోణంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే ఇతను
ఎస్ఐటి డిఎస్పి గా కాక ముందు నుంచి కూడా ఈ వ్యవహారాన్ని చేస్తున్నట్టుగా కూడా అభియోగాలు ఇతని మీద వినిపిస్తున్నాయి. ఇతనికి మొత్తం మీద చూసుకున్నట్టయితే కోర్టులో ఇతనికి చిక్కు ఎదురైనట్టు తెలుస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఒకంత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రం ఊరిట లభించింది, కానీ ప్రణీత్ రావల్ మాత్రం ఇది చిక్కు ఎదురుగానే కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుశా. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. నేడు హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ తాజా సమన్లు జారీ చేసింది. సమన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ అప్పీలుపై ఢిల్లీ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరణ కోరింది. ఇక ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్టులు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ 9వ సారి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ నేడు ఈ అంశంపై విచారణ జరపాల్సి ఉంది. నిన్న ఇదే అంశంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు రక్షణ కల్పిస్తే సహకరించేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నానని వారు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్లో కార్పొరేషన్ పదవులు కుంపటిని రాజేసింది. అధికారికంగా జీవ విడుదల కాకపోయినా పదవుల పంపకంతో కీలక నేతల మధ్య వివాదం ముదురుతోంది. తమను సంప్రదించకుండా మాట మాత్రమైనా చెప్పకుండా కార్పొరేషన్లు ఎలా భర్తీ చేస్తారంటూ మినిస్టర్లు కన్నెర్ర చేస్తున్నారు. మరికొందరేమో మేము సూచించిన నేతలకు పదవులు ఇవ్వకపోవడం ఏంటని గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఏంటా చిచ్చు? ఎవరా నేతలు? ఎవరి మధ్య రగడ రాజుకుంది? పార్లమెంట్ ఎన్నికల వేళ అసెంబ్లీలో సీటు దక్కని నేతలకు కీలక పదవులు ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసింది హైకమాండ్. ఇందులో భాగంగానే కార్పొరేషన్ పోస్టులను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రేవంత్ సర్కార్. అయితే నియామకాల నిర్ణయమే నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారంతో ఓవైపు పార్టీలో, మరోపక్క ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల మధ్య లోపల వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్రుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ విషయంలో తాను సూచించిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కేవలం మంత్రి శ్రీధర్బాబు మనుషులకే పోస్టులు దక్కాయని, తాను సూచించిన వారికి ఇవ్వలేదని పొన్నం తీవ్ర మనస్తాపం చెందారని జిల్లా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడాన్ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకంతో ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్న తనను సంప్రదించకుండా భర్తీ చేయడం ఏంటని నిలదీసిన మంత్రి పొన్నం పార్టీ ఇన్ఛార్జ్ దీపోదాస్ మున్షికి ఫోన్ చేసి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సరైంది కాదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి సైతం ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద, ప్రకాష్ రెడ్డి, జరత్ ప్రసాద్ ఇలా అందరూ శ్రీధర్బాబు వర్గానికి చెందిన వారికే పదవులు దక్కడంపై పొన్నం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. తన శాఖ పరిధిలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల విషయం కూడా తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలోని ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ గా కొల్లాపూర్కు చెందిన జగదీశ్వరరావు నియామకం విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మధురాజ్ కి సైతం కార్పొరేషన్ల నియామకం వ్యవహారంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా తనకు మాట మాత్రం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మధుయాష్ కి. మరోపక్క హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అన్యాయం జరిగిందంటూ మైనార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మైనార్టీ నేతలకు పోస్టులు దక్కినా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంఐఎంతో పోరాడుతున్న తమను పట్టించుకోవడం లేదని అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో లాభం జరుగుతుందని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే ఆ వ్యవహారం కాస్త నేతల మధ్య రగడకు కారణమైంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా జీవో రాకపోయినా పార్లమెంట్ ఎన్నికల కోసమే జాబితా విడుదల చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పదవులు వచ్చినా ఇప్పటికీ బాధ్యతలు చేపట్టలేదన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క పదవులు కేటాయింపుతో అసంతృప్తి వ్యవహారం మున్ముందు ఎటువైపుకు దారితీస్తుంది, నేతల మధ్య మరింత చిచ్చు రాజేస్తుందా అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఉద్యోగ ప్రయత్నంలో విఫలమైన ఓ యువతి ఆర్పీఎఫ్ ఎస్ఐ అవతారం ఎత్తింది. కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని నమ్మించింది. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం వచ్చినట్లు ఏడాది పాటు డ్రామా నడిపించింది. చివరకు పెళ్లి చూపులకు కూడా యూనిఫామ్లోనే వెళ్ళింది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు ఆరా తీయడంతో గుట్టు బయటపడింది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో మాళవిక అనే యువతి పోలీసు కావాలనే ప్రయత్నాలు విఫలమవడంతో ఏకంగా నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తింది. కొన్నాళ్లుగా తాను రైల్వే ఎస్ఐనంటూ అందరినీ నమ్మించింది. అయితే ఇటీవల ఓ యువకుడితో పెళ్లి కుదరడంతో ఆమె డ్రామా క్లైమాక్స్కు వచ్చింది. యూనిఫామ్లోనే పెళ్లి చూపులకు వెళ్లిన మాళవిక గురించి వాకప్ చేసే క్రమంలో ఆమె అసలు రంగు బయటపడింది. ఆర్పీఎఫ్లో మాళవిక పేరుతో ఎస్ఐలు ఎవరూ లేరని తెలిసి సదరి యువకుడు అవాక్కయ్యాడు. దీంతో నల్గొండ ఆర్పీఎఫ్ ఎస్ఐ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాళవిక కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పట్లాగే రైల్వే స్టేషన్కు వచ్చిన సమయంలో జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయిన వెంటనే 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణు రాలేంది. కానీ మెడికల్ చెకప్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఐ టెస్ట్ నిర్వహించగా కంటి చూపులో లోపం ఉండడంతో మెడికల్ పరీక్షల్లో విఫలమైంది. అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది. ఇక ఏం చేయాలో దిక్కుతోచక ఊళ్ళో తన పరువు పోతుందని, ఎలాగైనా తన తల్లిదండ్రులు గ్రామస్తులను సంతృప్తిపరచడానికి నకిలీ ఆర్పీఎఫ్ ఎస్ఐ అవతారం ఎత్తింది. విధులకు వెళ్తున్నట్లు దాదాపు ఏడాది పాటు కుటుంబ సభ్యులు గ్రామస్తులను నమ్మించింది. దేవాలయాలకు వెళ్లి ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది. పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫామ్లో వెళ్ళింది. అయితే ఇక్కడే మాళవిక దొరికిపోయింది. మాళవికను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మిణి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నదానం ట్రస్ట్కి 38 లక్షల డొనేషన్ ఇచ్చారు లోకేష్. అన్నదానంలో కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 38 లక్షలను టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్కు విరాళం ఇచ్చారు లోకేష్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్ మహేందర్ గౌడ్పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కేందుకు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు మేయర్ మహేందర్ గౌడ్. అయినా అవిశ్వాస తీర్మానం తప్పలేదు. బండ్లగూడ జాగీర్ పరిధిలో మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్ మహేందర్ గౌడ్పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కేందుకు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు మేయర్ మహేందర్ గౌడ్. అయినా అవిశ్వాస తీర్మానం తప్పలేదు. బండ్లగూడ జాగీర్ పరిధిలో మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఫోన్ వాళ్ళు తీసుకుంటారు అక్కడ. ఇక ప్రధాని మోదీ భూటాన్ లో జరపాల్సిన అధికార పర్యటన వాయిదా పడింది. భూటాన్ లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లనే వాయిదా పడినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధాని మళ్లీ ఎప్పుడు పర్యటించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. కొత్త తేదీలను మళ్లీ ప్రకటిస్తారు. భూటాన్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భూటాన్ మాదిరిగానే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోనూ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల అస్సాం నుంచి మధ్యప్రదేశ్, ఈశాన్య ప్రాంతం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మోదీ మార్చి 21-22 తేదీల్లో భూటాన్లో పర్యటించవలసి ఉంది. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.